సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గంలోని కొండపాక మండలం దుద్దరలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఆందోళన చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ కాలం నుండి పనిచేస్తున్న తమకు గుర్తింపు లభించడం లేదని, ఇతర పార్టీల నుంచి నిన్న మొన్న వచ్చిన వారికే పదవులు కట్టబెడుతున్నారని ఆరోపిస్తూ ఆత్మీయ సమ్మేళనంలో నాయకులను నిలదీశారు. పేరుకే సీఎం నియోజకవర్గం తప్ప తమ సామాన్య కార్యకర్తల ఆవేదనను చెప్పుకోవడానికి ఏ ఒక్క నాయకుడు లేడని, తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని ముఖ్య అతిథులుగా వచ్చిన నాయకులను కార్యకర్తలు ప్రశ్నించారు. ఏమైనా సంక్షేమ పథకాలు వచ్చినప్పుడు కొంతమేర కార్యకర్తలకు కూడా లబ్ధి చేకూర్చే విధంగా చేయాలని, గ్రామాలలో సంక్షేమ పథకాలు అమలు పరిచినప్పుడు కార్యకర్తల మనోభావాలు తెలుసుకొని ఆ గ్రామాలలో అమలు చేయాలని కోరారు. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నుండి కార్యకర్తలు అర్ధాంతరంగా వెళ్ళిపోతుండగా ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి వారి వద్దకు వచ్చి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కార్యకర్తలు శాంతించి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కేసీఆర్ ఫోటో మనం ఓపెనింగ్ రోజు పెడితే తెల్లారే కొంతమంది తీసేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అన్న. వాళ్ళ బాధ ఏంటంటే ప్రతి కార్యకర్త కూడా సమానమైనటువంటి న్యాయం జరుగుతుంది కానీ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు లబ్ధి పొందిండ్రు, మళ్ళీ టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మాతో గట్టిగా ఉంటుండ్రు, మాకంటూ ఏం గుర్తింపు ఉంది అని చెప్పి వీళ్ళందరూ ఆవేదన. దయచేసి వచ్చే ఇళ్లలో మాత్రం మన కార్యకర్తకు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దళిత బంధులో మాత్రం మన కార్యకర్తకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇంకా ఏ రకంగా సార్ సంక్షేమం ఇది పెడతాడో తెలియదు. మన కార్యకర్త అంటూ లోన్లలో కానీ మరి ఈ వచ్చేటువంటి ఈ 6-8 నెలలలో టీఆర్ఎస్ లో ఉంటేనే పథకం వస్తుంది. మరి ఆ ఊరు సర్పంచ్ కాదు, ఆ ఊరు విలేజ్ ప్రెసిడెంట్, ఆ ఊరు సీనియర్ నాయకుడు చెప్తేనే మన సంక్షేమం వస్తుందంటే విధంగా జనాలలో తీసుకుపోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను.